స్వర్గలోకము గూర్చి స్వప్నలోకములోన విశ్వనాథుడు గంధ వెలుగు గాథ వేద ఘోషలలోని నాదామృతము మించు జిలుగులి నెడుమేని తెలుగు గాథ వేల భాషలలోని శైలి విన్యాసాల వివరించి ప్రవచించు విపుల గాథ ఆంగ్ల భాషారణ్యం అధ్వాన్నమని చెప్పి ఆంగ్ల భాషారణ్యం అధ్వాన్నమని చెప్పి మాతృభాషను తించు మధుర గాథ తిక్కనయు విష్ణు శర్మయు తెలుగులోని ఘనత చాటిన దివ్యము కవన గాథ విశ్వనాథ విరచిత ప్రవిమల విష్ణు శర్మ ఇంగ్లీషు చదువుల సరసగాథ విష్ణు శర్మ ఇంగ్లీషు చదువుల సరసగాథ మా గురుగారు కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసే రోజుల్లో నేను వారి దగ్గర చదువుకునే అదృష్టం నాకు కలిగింది. తర్వాత నేను మళ్ళీ ఈ కళాశాలకి లెక్చరర్గా వచ్చినప్పుడు కూడా వారు ఇక్కడ పనిచేస్తున్నారు. అందువల్ల వారి దగ్గర చదువుకోవడం, వారితో కలిసి పనిచేయడం అనేటువంటిది నా జీవితంలో చాలా మరవలేని సంఘటనలుగా నేను భావిస్తూ ఉంటాను. చాలా అదృష్టంగా నేను ఇప్పుడు భావిస్తూ ఉంటాను. వారి తెలుగు గురించి చాలామంది చెప్తారు, వారు చాలా మహానుభావులు. అది కాకుండా వారికి అంత ప్రావీణ్యత కూడా ఇంగ్లీష్లో కూడా ఉండేది. వారికి వారు ఇంగ్లీష్లో చాలా చక్కగా మాట్లాడేవారు. వారికి ఇప్పుడైనా క్లాసులో ఎవరైనా మీద కోపం వస్తే వారు ఇంగ్లీష్లోనే మాట్లాడేవారు. వారి చేత నేను ఒక నాటకం కూడా రాయించే అవకాశం కలిగి నాకు. మా పిల్లలందరూ విద్యార్థులందరూ మేము ఆంధ్ర యూనివర్సిటీకి నాటకం తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ఆ నాటకం ఏదైనా వారి చేత రాయించానంటే నేను వారి దగ్గర కూర్చుని వారి చేత నాటకం రాయించాను. వారు ఆ నాటకం రాయడమే కాకుండా మా విద్యార్థులందరినీ దగ్గర కూర్చోబెట్టుకుని వారికి రిహార్సల్ ఇచ్చి వారు పంపించారు. ఇప్పుడు ఆ నాటకం ఆ రోజు గోపాల స్వామి గారు ఆంధ్ర యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా ఉండేవారు. ఆయన ఎంతో మెచ్చుకున్నారు ఆ నాటకాన్ని. అంచేత ఇటువంటి ఎన్నో అనేక రకాలైనటువంటి మాకు జ్ఞాపకాలు ఉన్నాయి వారి గురించి. నాకొచ్చేవి వర్ష కళలు రాఘవ. నువ్వు రాయబోయే ఆ కళల నవల పేరేంటి చెప్పు. విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు. ఆ కాలానికి అది విద్య, ఈ కాలానికి ఇది విద్య. ఇంద్రుడి దగ్గర జరిగిన రభససుడు పంచతంత్రం వ్రాసింది స్వర్గంలో ఉన్న ఈ విష్ణు శర్మ కాదు. వీరేశలింగి మేము వచ్చి ఈయనే విష్ణు శర్మ అంటే మీరు సద్దుమడుగుతారా? తదుపరి సమావేశంలో మళ్ళీ కలుద్దాం, అప్పుడే తుది నిర్ణయం. వీరేశలింగం పంతులు గారు వేచేశారు ప్రభు. దయచేయండి. అసలు నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించారు? ఒక సమస్య పరిష్కారానికి మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించవలసి వచ్చింది. వివరించండి విష్ణు శర్మ. ఏమండి వీరేశలింగం పంతులు గారు, సంస్కృతంలో పంచతంత్రం అనే గ్రంథాన్ని వ్రాసింది ఎవరు? ఎవరో ఖచ్చితంగా తెలియదు. ఆ గ్రంథం అనాదిగా వస్తున్నది. ఆ కథలన్నీ గ్రీస్ దేశం నుంచి వచ్చి ఉన్నవి. ఎవరో సంస్కృతంలోకి తర్జుమా చేశారు. ఫలానా వారే వ్రాశారని ఖచ్చితంగా చెప్పడానికి వీల్లేదు. భారతం అనేది వ్యాసుడు ఒక్కడే వ్రాశాడా? అనేక మంది వ్రాశారు, చివరకు వ్యాసుని పేరు పెట్టారు. అలాగే పంచతంత్రం కథలను
ఏదో పిల్లల కోసం రాసిన కథలు. అదో పెద్ద గ్రంథం. ఆహా, అది అంత పెద్ద గ్రంథం కాకపోతే తమరు దాన్ని తెలుగులోకి ఎందుకు అనువదించారు? అది తెలుగు కాదు మహానుభావ, పాషాణం. నేను వ్రాసిన మిత్రలాభం సులభంగానూ ఉంటుంది, రమ్యంగానూ ఉంటుంది. పాత్రల వేషం చిత్రంగా ఉంటుంది, కాని శైలి మాత్రం రమ్యంగానే ఉంటుంది. ఈ కాలంలో తెలుగు రచన గ్రంథాలు రెండే రెండు. నేను రాసిన మిత్రలాభం, మిత్రభేదం. ఏమన్నా మా వీరేశలింగం పంతులు గారి రచనలనే విమర్శిస్తావా? ఆయన రచనని నువ్వు తప్పు పడతావా? ఆయన గజ్జ తిక్కన. అసలు నువ్వు ఈ లోకంలో లేవు, ఇది పాతకాలం స్వర్గం కనుక నువ్వు ఇక్కడ ఉంటున్నావు. చూస్తూ ఉండు, మా వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఇక్కడ రాకెట్ పంపిస్తారు, అప్పుడు మీ ఇంద్రలోకం ఫట్, మీరు ఫట్టే. ఏమిటి వాచారత్వం? చిచి, నేను ఇక్కడికి రావడమే తప్పు. మీరు ఈ బాధలు పడలేరు కాని నేను భూలోకానికి వెళ్ళి అక్కడి చదువులు, అదే ఆ ఇంగ్లీష్ చదువులు చదువుకుని వస్తాను. సభ ముగిసింది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కలికాలంలో ఆధునికులు, వాళ్ల మాటలను పట్టించుకోవద్దు. వాళ్ళిక్కడ స్థిరంగా ఉండేవాళ్లు కారు, నాలుగు రోజులుండి వెళ్లిపోయేవాళ్లు. అలాగని వాళ్ళనేమి అనడానికి వీల్లేదు, అందుకే మౌనం వహించాను. ఎలాగూ నువ్వు భూలోకానికి వెళ్తా అంటున్నావు, నీకు ఆ ఊహ వచ్చింది గనక నువ్వు అలానే వెళ్లి తీరాలి. మహేంద్ర, నాకు కూడా భూలోకానికి వెళ్లి నేటి సాహితీలోకం ఎలా ఉందో చూడాలని కోరికగా ఉంది. సరే, పెద్దవారికి మీరు తోడుగా ఉన్నట్టుగా ఉంటుంది, మీరిద్దరూ భూలోకానికి వెళ్ళండి. అక్కడ విశ్వనాథ సత్యనారాయణ అని ఒకడుంటాడు, అతని దగ్గరికి వెళితే అతను మిమ్మల్ని ఆదరిస్తాడు. ఇంగ్లీష్ చదువు చెప్పి మన సమస్యను పరిష్కరిస్తాడు. మహేంద్ర, అతనికి తెలుగు సంస్కృతం కూడా వచ్చునా? అతగాడు తెలుగువాడే, అక్కడ చాలామందిలాగే తనకు సంస్కృతం వచ్చునని అనుకుంటాడు. వాళ్ళకంటే ఇతగాడే కొంచెం నయం. సంస్కృతంలో మీరు శ్లోకం చదివితే ఇతగాడు అర్థమైనట్టు తలుపుతాడు. తక్కిన వాళ్ళైతే అర్థంగాక సంస్కృతం మృత భాష అని మిమ్మల్ని అలరి పెడతారు. అందుచేత అతగాడి దగ్గరికెళ్ళి ముందుగా కల్లో కనిపించండి. నాలుగు రోజుల పాటు మీకు ఆకలి దప్పికలు లేకుండా చేస్తాను. ఈ నాలుగు రోజులు అతనికి కలలోనూ ఇళ్లలోనూ కూడా మీరు కనిపించేలా చేస్తాను. మీరు వెళ్ళి మీ మీ పనులు చూసుకుని ఇంగ్లీష్ నేర్చుకుని వచ్చి నాకు నేర్పాలి. లేకపోతే ఆధునికులమంటూ వచ్చే ఈ అల్లరిమూగుతో వెగడం చాలా కష్టం. సరే మహేంద్ర, ఏదేమైనా మీరు ఇంగ్లీష్ నేర్చుకుని వచ్చి నాకు నేర్పేదాకా మనశ్శాంతి లేదు. మీరు ఉభయలు అతనింటికి బయలుదేరండి. అలాగే. విశ్వనాథ విరచిత ప్రవిమల విష్ణు శర్మ ఇంగ్లీషు చదువుల సరసగాథ. అదయ్యా మా కథ, నీట ముంచినా పాలముంచినా నీదే భారం. ఇక్కడ పాలు నీళ్లు మాకు కలిసే ఉంటాయి. మిమ్మల్ని పాలలో ఒకసారి నీళ్లలో ఒకసారి ముంచను, రెండింట్లోనూ ఒకేసారి ముంచుతాను. నువ్వనే మాట నాకేమీ అర్థం కావట్లేదు. అయ్యా, మీకు తెలుగు ఇంగ్లీషు కలిపే చెబుతాను అంటున్నాను. ఇంతకీ తమకు తెలుగు వచ్చునా, మీకు తెలుగు వచ్చునా? నేను తెలుగువాడేనయ్యా బాబు. మీరు తెలుగువాడా? మరి ఇంటి పేర్లేదేమిటి? పూర్వం ఈ దేశంలో ఇంటి పేర్లు ఉండేవి కావు. నన్నయ్యకి ఇంటి పేరుందా? ఆహా, కాళిదాసుకి ఇంటి పేరుందా? ఓహో,
అలా అంటారా? అయితే ఈసారి నేను ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు పంచతంత్రం రాసిన విష్ణు శర్మ మా తెలుగువాడే అని నొక్కి వక్కాణిస్తాను. ఉపన్యాసమా? ఉపన్యాసం అంటే ఏమిటి? ఉపన్యాసాలు బీసీ నాడు లేవు కదా. శాస్త్రాలు, చర్చలు, మీమాంసలు ఇవన్నీ బీసీ నాటి మాటలు కదా. బీసీ అంటే ఏమిటి? ఇంతకీ బీసీ అంటే గొప్ప రాజనే కాదు. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్. క్రీస్తు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన పుట్టినప్పటి నుంచే సంవత్సరాలు లెక్క వేయడం మొదలుపెట్టాం. ఇప్పటికి 1960 సంవత్సరాలు అయ్యింది. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ అనే, క్రీస్తుకి ముందనే. మరి క్రీస్తుకు తర్వాతని ఏమంటారు? ఆఫ్టర్ క్రైస్ట్. ఈ రోజు నుంచే పాఠం ప్రారంభం అనుకుని బిఫోర్ క్రైస్ట్ అంటే క్రీస్తు పూర్వము, ఆఫ్టర్ క్రైస్ట్ అంటే క్రీస్తు తర్వాత అని వ్రాసుకోండి. నాకు రాయడం అంత బాగా రాదే. ఇక్కడ వ్రాయడం చేత కాని వాళ్ళు ఎందుకు పనికిరాని చవటల కింద లెక్క. అయ్యా, నాకు రాయడం చేత కాదు కాని నేను మహాపండితుణ్ణి, అక్షరాలు చూసి చదవగలను. ప్రస్తుతం చదువు అంటే వ్రాయడం చదవడం రెండూను. అందుచేత మీకు ఇంగ్లీష్ అక్షరాలు వ్రాయడం చదవడం రెండూ నేర్పుతాను. అది సరే. ఇందాకేదో ఉపన్యాసాలు అన్నావు, ఆ ఉపన్యాసాల్లో దేని గురించి మాట్లాడతావు? నేనెప్పుడూ 3-4 విషయాల మీద ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. 1, తెలుగు జాతి గొప్పతనం. 2, తెలుగు సాహిత్యం మీద ఇంగ్లీషు భాష ప్రభావం. 3, వేమన కవిత్వం. 4, వేమన కూడా కవేనా? గొప్ప కవి. ఎంత గొప్ప కవి అంటే మీకంటే గొప్ప కవి అనుకుంటాం. మీరనుకోవచ్చు, మేమనుకోలేదు. అటువంటి పద్యాలు ఎవడు పడితే వాడే రాయొచ్చు. అందులో ఏదైనా కవిత్వం ఉందా, ఏదైనా రసం ఉందా? వైదిక మతంలో ఉన్న కొన్ని ఆచారాల్ని నిందించడం కూడా కవిత్వమేనా? మీరు ఎన్ని చెప్పినా వేమనని కవి కాదంటే మా వాళ్ళు అంగీకరించరు. మిమ్మల్ని మహాకవి అన్న మహానుభావులే వేమనని కూడా మహాకవి అన్నారు. ఏదోలే, ఏదో ఒక యోగి పద్యాలు రాశాడు. మీరలా కొట్టిపారేయకండి. ఎంత గొప్ప భావాన్నైనా సులువుగా చెప్పాడు. సంఘాన్ని విమర్శించాడు. సంఘంలో దురాచారాలను, మూఢనమ్మకాలను ఖండించాడు. నిజానికి వేమన మీకంటే వెనుకటివాడు. మీ తర్వాత వాడొకడున్నాడు. ఆయన అలాంటి పద్యాలే రాశాడా? ఒక పద్యమేమిటి, పద్యం, గీతం, కథ, నాటకం అన్నీ వ్రాశాడు. ఆయనొక మహాకవి, మీ ఇద్దరికంటే గొప్పవాడు. అసలు సిసలు తెలుగు కవిత్వం, తెలుగు భాష ఆయనతోనే ప్రారంభమైందని జనాభిప్రాయం. ఎవరా అంతటి మూడో కవి? మొదట మీరు, 2, వేమన, 3, గురజాడ అప్పారావు పంతులు గారు. ఆయన బ్రతికే ఉన్నాడా, చనిపోయాడా? చనిపోయాడు. ఆయన స్వర్గానికి వచ్చినట్లేదే. స్వర్గానికి రావలసిన దుర్గతి ఆయనకేం పట్టిందండి? అప్పారావు పంతులు గారు స్వర్గం ప్రసక్తే ఎత్తారు. వారు సర్వస్వతంత్రులు. సంఘంలో ఉన్న దురాచారాల్ని రూపుమాపడమే ఆయన నిత్య తపస్సు. మానవ కళ్యాణం కోసం కృషి చెయ్యడమే ఆయన నిరంతర యాగం. అటు ప్రాచీన కవుల గురించి, ఇటు ఆధునిక కవుల గురించి బాగానే అధ్యయనం చేసినట్లున్నావు. అప్పారావు గారి తెలుగు పలుకుబడి, తెలుగు వాక్య నిర్మాణ పద్ధతి, తెలుగుతో కలిపి ఇంగ్లీషు పదాల్ని వాడే తీరు మా తెలుగు వాళ్ల గుండెలకు హత్తుకుపోయింది. మేము కళాశాలల్లో మీరు వ్రాసిన భారతంలోని కొన్ని పద్యాలు పాఠ్యాంశాలుగా ఉంచి కుర్రవాళ్లకు చెప్పడం చేత వాళ్లకు మీరు తెలుసును తప్ప, లేకపోతే మీ పద్యాలు వాళ్ళు ఎప్పుడో మర్చిపోయి ఉండేవాళ్ళు. రే అబ్బాయి, నీ పాండిత్యం గురించి నాకు తెలుసు, మీ తరం పొందిన భాషా పరిజ్ఞానం గురించి నాకు తెలుసు. అయినా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, సెలవియండి మరి. స్వర్గంలో తలెత్తిన ఇంగ్లీషు ప్రభావాన్ని చూసిన తర్వాత భూలోకంలోకి పోయి ఇంగ్లీష్ చదువుకుని భారతం ఇంగ్లీష్లో వ్రాద్దామా అనిపించింది. ఆ మధ్య ఎవరో రామాయణం ఇంగ్లీష్లో రాశాట, దానికి మంచి పేరు వచ్చిందని స్వర్గంలో తెలిసింది. స్వర్గంలో ఉన్న వాల్మీకి, తులసీదాసు, భాస్కరుడు, రంగనాథుడు మొదలైన వారు ఈ విషయం విని గప్చిప్పుగా కూర్చున్నారు. నాకెందుకో మనసు ఒప్పలేదు. తెలుగునాట నేను మహాకవిని అనుకునేవాళ్లు కొందరున్నారు. వాళ్లకి నా రచనల్లోని కొన్ని రహస్యాలు తెలియజెప్పి నా కీర్తి దృఢం చేసుకుంటే స్వర్గంలో నా ఉనికి గట్టిపడుతుందని ఆశపడ్డాను. విశ్వనాథ విరచిత ప్రభిమల విష్ణు శర్మ ఇంగ్లీషు చదువుల సరసగాథ. స్వర్గంలో ఉన్న వాల్మీకి, తులసీదాసు, భాస్కరుడు, రంగనాథుడు మొదలైన వారు
ఈ విషయం విని గప్చిప్పుగా కూర్చున్నారు. నాకెందుకో మనసు ఒప్పలేదు. తెలుగునాట నేను మహాకవిని అనుకునేవాళ్ళు కొందరున్నారు. వాళ్లకి నా రచనల్లోని కొన్ని రహస్యాలు తెలియజెప్పి నా కీర్తి దృఢం చేసుకుంటే స్వర్గంలో నా ఉనికి గట్టిపడుతుందని ఆశపడ్డాను. ఇంతకాలంగా మీరు స్వర్గంలో ఉంటున్నప్పుడు ఇప్పుడు మీ ఉనికిని గట్టిపరచుకోవాల్సిన అవసరమే వచ్చింది? ఏదైనా పేచీ వచ్చిందా? ఓ చిన్న పేచీ లాంటిదే వచ్చిందబ్బాయ్. ఏమిటది? గతంలో నాకు జరిగే గౌరవాల కంటే నన్నయ్యకి జరిగే గౌరవాలు కాస్త తక్కువగా ఉండేవి. సోమయాజిని కదా. ఈ మధ్య నాకు జరిగే గౌరవాలు తగ్గలేదు కాని నన్నయ్యకి జరిగే గౌరవాలు పెరిగాయి. దీనికి కారణం ఏమిటయ్యా అంటే, ఆ మధ్య ఎవడో నన్నయ్య కవిత్వంలోని గొప్పతనాన్ని పొగుడుతూ వ్యాసం రాశాట ఈ లోకంలో. అందుకని ఈ లోకంలో ఉన్న నా శిష్యుల్ని కలిసి నా కవిత్వంలో ఉన్న ప్రత్యేకతను వాళ్ళకి తెలియజెప్పి కొన్ని వ్యాసాలు వ్రాయించి పెడదామని వచ్చాను. అప్పుడు ఇంద్రుడు నన్ను కూడా కాస్త పట్టించుకుంటాడు కదా. ఇంద్రుణ్ణి అడిగే వచ్చేరా? వీళ్ళంతటి వీళ్లే వచ్చారా? మహేంద్రుడే నా దగ్గరికి వెళ్లమన్నాడా? మహేంద్రుడికి నా పేరు తెలుసా? లేకపోతే నీ గురించి నాకెలా తెలుస్తుందయ్యా? ఆయనే నీ దగ్గరికి వెళ్లమన్నాడు, అందుకనే నీ దగ్గరికి వచ్చాం. సంతోషం. పలహారం ఏమైనా తీసుకుంటారా? పోనీ కాస్త మంచి తీర్థం పుచ్చుకుంటారా? ఏమీ అవసరం లేదు. తమరిక్కడ ఎన్నాళ్ళుంటారు? బస ఇక్కడేనా? భోజనం కూడా ఇక్కడే. అంతకంటే మహద్భాగ్యం ఉంది కాని. నీ మనసులో ఏముందో గ్రహించే శక్తి నాకుందయ్యా, భయపడకు. నీకొచ్చే ఆదాయం తక్కువని నాకు తెలుసు. స్వర్గం నుంచి తిక్కనగారు స్వయంగా దిగివచ్చారు. ఆయన తిరిగించిన భారతం గురించి ఆయనే మాట్లాడతారు. టిక్కెట్టు రూపాయి అని చెప్పి సభ ఏర్పాటు చేయి, కావలసినంత డబ్బొస్తుంది. అంతకీ చాలదనుకుంటే నా శిష్యుల్ని ఎవరినైనా బతిమాలి సెలవు పెట్టించి ఆ సెలవులో ఉద్యోగం చేసి సంపాదిస్తాను. కాకతీయ చక్రవర్తి ఆస్థానానికి వెళ్లి మనుమసిద్ధికి రాజ్యమిప్పించిన మంత్రి పుంగవుడు ఈ తిక్కన సోమయాజి. వీళ్ళు వెళ్లిపోయారు కనుక సరిపోయింది కాని, లేకపోతే మా పప్పులు ఉడికేవి కావు. నా గురించి నీకు బాగా తెలుసురా. చిత్తం, నేను మనసులోనుకునే ప్రతి మాట మీరు ఎలా గ్రహించేస్తున్నారు? ఇంకా స్వర్గంలో మాకున్న శక్తులు మమ్మల్ని విడిచిపోలేదు కదరా. అదే భయంగా ఉందండి. తమతో ఓ చిన్న చిక్కొచ్చింది. ఏమిటది? మీరు కలలో నా కనబడుతున్నారు, మేలుకున్నప్పుడు కనబడ్డం లేదు. నేను ఏ సభకో తీసుకెళ్లి స్వర్గం నుంచి దిగివచ్చిన తిక్కన సోమయాజిగారు వీరే అని సభకు పరిచయం చేస్తే మీరు సభికులకు కనిపించరు కదా. అప్పుడు నాకు పిచ్చి కిందనుకుంటారు. ఊరికే భయపడిపోకయ్యా, మాకీ ఆకారాలు మరొక 4 రోజుల్లో పోతాయి. ఆ తర్వాత మేం కూడా మామూలు మనుషుల్లాగే కనిపిస్తాం. అమ్మయ్యా, అయితే పర్వాలేదు. మా ఆవిడ రాకముందే మీరు మామూలు మనుషుల్లా మారిపోవాలి. ఆవిడొచ్చాక హఠాత్తుగా మారిపోయారనుకోండి, ఆవిడ మిమ్మల్ని చూసి దొంగలనుకోవచ్చు, దెయ్యాలనుకోవచ్చు. అంచేత బుధవారం పొద్దున్న మా ఆవిడ వచ్చే లోపల మీరు మామూలు మనుషులుగా మారిపోవాలి మహానుభావ. సత్యనారాయణ, మేము గురువారం ఉదయం కాని మామూలు మనుషులుగా మారలేమే. పోనీ మీ ఆవిడికి బుధవారానికి బదులు గురువారం సాయంత్రానికి రమ్మని ఓ ఉత్తరముక్క రాసిపాడే. దాంతోపాటు మన ఇంటికి ఓ ఇద్దరు బ్రాహ్మణులొచ్చారు, కొన్నాళ్లపాటు మన ఇంట్లో అతిథులుగా ఉండొచ్చు అని ఓ ముక్కరాయి. భలేవారే, నేనెలా వ్రాసాననుకోండి, వాళ్ళు వెళ్లేకే వస్తాలండి అని అసలే రాకపోవచ్చు. అప్పుడు మీ ఇద్దరికి నేనెక్కడ వంట చేసి పెట్టగలను? నేను ఒక 1 వారం రోజుల కంటే ఎక్కువ ఉండననుకో, మన విష్ణు శర్మ గారు 4-5 నెలలు ఉండొచ్చు. సత్యనారాయణ, 4 నెలల్లో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చంటావా? 4 నెలల్లో ఇంగ్లీష్ నేర్చుకోవటం, అసలు ఇంగ్లీషు భాష అంటే ఏమిటనుకుంటున్నారండి మీరు? ఏదో 7వ ఏటో 8వ ఏటో ఇంగ్లీషు ABతో మొదలుపెట్టి పేరు చివర BAగా రావటానికి 15 ఏళ్లు పడుతుంది. అబ్బో, అంత తతంగా ఉందా? అలాంటిది 4 నెలల్లో ఈ భాష ఎలా నేర్చుకుంటారండి? అదేమిటయ్యా, ఏ శాస్త్రమైనా 12 సంవత్సరాల్లో నేర్చుకోవచ్చంటారు కదా. ఆ శాస్త్రాలు వేరు, ఈ ఇంగ్లీష్ చదువు వేరు. ఆ శాస్త్రాలు కూడు పెట్టవు, ఈ ఇంగ్లీష్ చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి.
మరైతే ఈ ఇంగ్లీష్ చదువు తేలిగ్గా నేర్చుకునే మార్గం లేదా? మార్గం అంటే డైరెక్ట్ గా మెట్రికులేషన్ పాస్ అయిపోతే 4 ఏళ్లలో బిఏ పూర్తి చేయొచ్చు. మెట్రికులేషన్ ఏమిటి? మెట్రికులేషన్ అంటే అది ఒక డిగ్రీ. మీ విషయంలో ఆ మార్గం ఏదో ఆలోచిద్దాం, కానీ ముందు ఈ విషయం ఆలోచించండి. మా ఆవిడ బుధవారం ఉదయానికి వచ్చేస్తుంది, మీరేమో గురువారం కాని మామూలు మనుషులుగా మారలేమంటున్నారు. నిజమే మరి, అలా కుదరదులే కాని బుధవారం మీ ఆవిడ వచ్చిన తర్వాత నేనే ఒక మాట ఆవిడ చెవిలో చెప్తానులే. ఆవిడకు మీరు కనిపించరు కదండి. చెవిలో మాట చెప్పడానికి కనిపించాలటయ్యా. ఆవిడేదో ఇంటి పని చేసుకుంటున్నప్పుడు కాస్త చొరవగా వెళ్ళి అనునయంగా, అమ్మాయి నువ్వు భయపడకు, మేమిద్దరం స్వర్గం నుంచి వచ్చాము, ఇప్పుడు నువ్వు భయపడకు, రేపు పొద్దున హఠాత్తుగా మేము కనబడ్డా నువ్వు భయపడద్దు, మేము దయ్యాలం కాము అని చెప్తానయ్యా. అయ్యా, మీరు ఆవిడ కనిపించకుండా ఆవిడ చెవులు ఇలా చెప్పారనుకోండి, దానికి అసలే ఫిట్స్ రోగం. అదేం రోగం? మూర్ఛ రోగం. నేల మీద పడి గిలగిలగిలగిలా కొట్టుకుంటుంది. పోనీ మీ రుభయులు నాకు మహోపకారం చెయ్యొచ్చు కదా. ఏమిటది? మీరు వచ్చిన దారినే వెళ్లిపోయి నన్ను రక్షించొచ్చు కదా. ఏమిటి, మేము ఇంగ్లీష్ నేర్చుకోకుండానే వెళ్ళమంటావా? ఇంగ్లీషు భాష రాకపోతేనేవయ్యా. ఇంద్రుల వారికి మాట ఇచ్చి వచ్చాను కదా. అవునవును, ఆ ఇంద్రుడు కూడా ఇంగ్లీష్ మోహంలో పడ్డాడు. నా దగ్గర మీరు ఇంగ్లీష్ నేర్చుకుని వెళ్లి ఆయనకి నేర్పాలి కదా. ఏమిటో ఈ మాయదారి ఇంగ్లీష్, ఆ దేవతల్ని కూడా ఇలా మోహంలో పడేసిందేమిటి? పోనీ ఏదో విధంగా మీ ఆవిడ గురువారం సాయంత్రం దాకా రాకుండా ఉంటే మనకి ఇబ్బంది ఉండేది కాదయ్యా. పోస్ట్. పోస్ట్ అంటే ఏమిటి? ఒక ఊరు నుండి మరో ఊరికి కార్డు ద్వారానో కవర్ ద్వారానో పంపే వార్త. కార్డంటే ఏమిటి, కవర్ అంటే ఏమిటి? కార్డంటే చిన్న దళసరి కాగితం, కవర్ అంటే వ్రాసిన కాగితాన్ని లోపల పెట్టే కాగితపు సంచి. ఓహో, లేఖన్నమాట. ఇంతకీ మీకా మాకా? మీకు స్వర్గ నుంచి పోస్ట్ మ్యాన్ ఎందుకు వస్తాడండి? పోస్ట్ మ్యానా అంటే ఏమిటి? లేఖ తెచ్చిన మనిషి. అప్పుడే ఇంగ్లీష్ చదువు కూడా మొదలెట్టేశారు అక్షరాలు నేర్చుకోకుండానే. శుభవార్తేనా? మీకు శుభవార్తే, లేఖ మా ఆవిడ దగ్గర నుంచి. ఆవిడ బుధవారం రావటం లేదుట, గురువారం సాయంత్రానికి వస్తున్నాను అని రాసింది. ఎంత శుభవార్త చెప్పావు నాయన, తిక్కనా? మన సమస్య తీరిపోయింది. ఆవిడ వచ్చేసరికి మనం మామూలు మనుషుల్లా ఇంట్లో తిరుగుతూ ఉంటాం. ఎంత శుభవార్త చెప్పావు నాయన. నాకు శుభవార్త కాదు కదా, గురువారం మధ్యాహ్నం దాకా నేను గరిటె తిప్పక తప్పదు కదా. నేనున్నారు కదా. మీరు గురువారం సాయంత్రం దాకా మామూలు మనుషులు కారు కదా.